హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక భారీ విషాదం అయితే చోటు చేసుకుంది తాజాగా చూసుకున్నట్టయితే నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ గారు చనిపోవడంతో ఆయన చనిపోయిన తర్వాత మరి ఒక్కరోజు గ్యాప్తోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా చనిపోవడంతో టాలీవుడ్లో చాలా అయితే కమ్ముకున్నాయి అటు మాత్రమే కాకుండా చూసుకున్నైతే గత సంవత్సరంలో పోలిస్తే కరోనా వల్ల కూడా చాలా మరణాలు అయితే చోటు చేసుకున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పీ బాలు లాంటి పెద్ద పెద్ద గాయకులు కూడా చనిపోయారు తాజాగా చూసుకున్నట్టయితే అయితే కన్నడలో కూడా మనం చూసుకుంటే రాజ్ కుమార్ పునీత్ లాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులను సైతం ఏదీ వదిలిపెట్టట్లేదు కాలం తీసుకెళ్ళిపోతోంది తాజాగా చూసుకున్నట్టయితే యంగ్ హీరో అయిన అబ్బవరం కిరణ్ వాళ్ళ ఇంట్లో కూడా విషాల ఛాయలు అలముకున్నాయి అబ్బవరం కిరణ్ అయిన వాళ్ళ తమ్ముడు కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్చుండగా కర్నూలు వద్ద యాక్సిడెంట్ అయితే అయ్యి స్పాట్లో చనిపోయినట్టుగా వార్తలు అయితే వచ్చాయి సో తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కళాకారుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి గుర్తింపు క్రేజ్ సంపాదించుకున్న అబ్బవరం కిరణ్ ఇంట్లో ఇలాంటి విషారచాయలు కలుముకోవడంతో టాలీవుడ్ అంతా కూడా విషారచాయలు అయితే అలుముకున్నాయి అలాగే టాలీవుడ్ కూడా తన దిగ్భ్రాంతిని తెలియజేసింది ఆ ప్రముఖులు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి పరామర్శించడం అయితే జరిగింది అబ్బవరం కిరణ్ ని ఓదార్చడం అయితే జరిగింది ఎలాంటి టాలీవుడ్ రిలేటెడ్ అప్డేట్స్ ముందుగా పొందడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు